కీమిరి ఎదిరింది, దెందులూరు దద్దరిల్లింది. మూడో సిద్ధం సభతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో జన సునామీ ఉవ్వెత్తున ఎగిసిపడింది. విపక్షాల విషకుట్రలు, కుటిల పన్నాగాలు, దిగజారుడు రాజకీయాలు, పేదలపై ద్వేషాలను ఎండగట్టిన జగన్మోహన్ రెడ్డి సముద్రమే రాయలసీమకు నడిచొచ్చిందన్నారు. సైకిల్ ఎప్పుడూ ఇంటి బయటే ఉండాలన్నారు. తాగేసిన టీ గ్లాసు సింక్లో ఉండాలన్నారు. చల్లటి గాలితో ఆహ్లాదాన్ని అందించే ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలన్నారు. విపక్షాలని ఎక్కడ పెట్టాలో ప్రజలకు తెలియజెప్పాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. యుద్ధానికి మీరు సిద్ధమా అని జగన్ పిలుపునివ్వగానే 10 లక్షలకు పైగా గొంతులు ఒక్కసారిగా సిద్ధం అని నినదించాయి. అది ప్రతిధ్వనిగా నింగినంటింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిద్ధం సభలు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ కావడం విపక్ష శిబిరాల్లో ప్రకంపనలు సృష్టించింది. భీమిలిలో జనసందోహం అదిరింది. ఆ తరువాత దెందులూరులో జనసంద్రం ఎగిసిపడింది. ఈ రెంటి తరువాత ఫిబ్రవరి 18న ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో మూడో సిద్ధం సభ జరిగింది. ఈ సభ నభూతో నభవిష్యత్ అన్న చందాన జరిగింది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఆ మాటకొస్తే దేశంలోనే రాజకీయ పార్టీల చరిత్రలో ఇంతటి పెద్ద బహిరంగ సభ గతంలో ఎన్నడూ జరగలేదు. 250 ఎకరాల సువిశాల మైదానంలో నిర్వహించిన సభకు 11 లక్షలకు పైగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇదొక జన సునామీ, ఇదొక రాజకీయ కుంభమేళ, తిరుగులేని జనజాతర ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హయాంలో ప్రజాగర్జన సదస్సు, కేసీఆర్ నాయకత్వంలో వరంగల్లో టీఆర్ఎస్ మహాసభలకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. కాకపోతే వాటికి ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల నుండి జనం వచ్చారు. గతంలో జరిగినవి ప్రజల కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలు. కానీ సిద్ధం సభలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేసేందుకు ఉద్దేశించిన సభలు. రాప్తాడులో జరిగిన సిద్ధం మూడో సభకు వచ్చిన 11 లక్షలకు పైగా జనం రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలకు చెందిన 52 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని వారు మాత్రమే కావడం గమనార్హం. అందుకే రాప్తాడు సభకు వచ్చిన జనాన్ని ఉద్దేశించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు జనసంద్రం తరలివచ్చిందని అభివర్ణించారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని చూసి జగన్మోహన్ రెడ్డిలో సంతోషం ఉరకలు వేసింది. రానున్న ఎన్నికలను యుద్ధంతో పోల్చిన జగన్మోహన్ రెడ్డి, ఈ యుద్ధం పేదలకు జరిగే మంచిపైనా, వారికి మనం ఇచ్చే సంక్షేమంపైనా చంద్రబాబు నాయుడు అనుకో చేస్తోన్న యుద్ధమన్నారు. కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావివి. ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు ఈ పథకాలన్నీ రద్దు చేయటమే టార్గెట్గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? 5 ఏళ్లలో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 127 సార్లు బటన్ నొక్కి 2,55,000 కోట్లకు పైగా నిధులను పేదల ఖాతాల్లోనే జమ చేశామని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లుగా మన ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు అందుకునే ప్రతి ఒక్కరూ మనకి స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఇంటింటికి తెలియచేయాలన్నారు. ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకొక స్టార్ క్యాంపెయినర్గా, వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ అవసరాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి. వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించాల్సిన అవసరం గురించి ఆ ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదలకు చేసిందేమీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో విపక్షాలను ఎక్కడ పెట్టాలో జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు
తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. సిద్ధం సభలు విపక్ష శిబిరాల్లో భూకంపం పుట్టించాయి. చంద్రబాబు అనుకోకి నిద్ర లేకుండా చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం పౌరుషాగ్ని రగిలించి యుద్ధానికి సిద్ధం చేశాయి.